హాయ్ అందరికి నమస్తే. నేను 3 ఏళ్ళ తర్వాత ఈ యొక్క హార్డ్ డెసిషన్ అయితే కనుక తీసుకున్నాను అనమాట, అదే ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ అవ్వడము. నేను చాలా రోజుల నుంచి ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అనమాట, బట్ కరెక్ట్ అవకాశం, మెయిన్ గా చెప్పాలంటే కరెక్ట్ ఫోన్ దొరకలేదు అనమాట. బట్ ఇవాళ అయితే కనుక నేను సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra అయితే కనుక షిఫ్ట్ అయిపోయాను. ఇది గేమింగ్ బీస్ట్ ఫోన్ అండ్ ఆల్సో ఇందులో AI తో వచ్చింది అనమాట. సో ఫటాఫట్ దీన్ని అన్బాక్స్ చేసేసి మొత్తం ఫీచర్స్ అన్ని కూడా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ట్రూత్, సీల్ అయితే కనుక పీల్ అయితే చేద్దాం. ఆ సౌండ్ ఇంతే అనమాట, ఫోన్ ఇంకా అంత మించి అన్బాక్సింగ్ అయితే లేదు. ఓపెన్ అయితే చేద్దాము. బై, అసలు ఫోను చాలా పెద్దగా ఉంది అండ్ ఫ్లాట్ సర్ఫేస్ వాడు అసలు చూడండి, నా డిజైన్ అదిరిపోయింది అసలు. పట్టుకోవడం ముందు ఫిజికల్ ఫీల్ బై చాలా బాగుందన్న. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ ఇచ్చాడు అండ్ అలాగే పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదనమాట. అండ్ టాప్ చూసుకుంటే మనకి సెన్సర్లు ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. అండ్ కింద చూసుకుంటే మనకి ఛార్జింగ్ కి USB-C పోర్ట్ అండ్ అలాగే సిమ్ ది అండ్ ఆల్సో మనకి స్పీకర్ ఇచ్చాడు అండ్ S-Pen ఇచ్చాడు అనమాట. సో ఇదిగోండి S-Pen కూడా సేమ్ కలర్ మ్యాచ్ అయితే అయింది సామ్సంగ్ కి. ఈసారి ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఇచ్చారనమాట. లాస్ట్ ప్రీవియస్ జనరేషన్ మోడల్ అందరూ కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు, కర్వ్డ్ ఉంది, గేమింగ్ ఆడడానికి బాగాలేదని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు సామ్సంగ్ విన్నారనమాట మన ఫీడ్బ్యాక్ ని. సో ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఇచ్చారనమాట, అసలు చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. మనకైతే టైటానియం గ్రే వేరియంట్ అండ్ ఆల్సో 12 GB ర్యామ్ ఇది అండ్ అలాగే 512 GB స్టోరేజ్ అనమాట. ఇందులో మనకి 256 ఉంది, 512 ఉంది, 1 TB ఉంది అనమాట. అండ్ లిమిటెడ్ ఎడిషన్ కలర్స్ కూడా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో సామ్సంగ్ లింక్ అయితే ఇస్తాను వెబ్సైట్ లో, అందులో వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు ఒక లిమిటెడ్ ఎడిషన్ కలర్స్ కావాలనుకుంటే కనుక. సో పీల్ ఆఫ్ చేద్దాం మన ఫోన్ అయితే కనుక. ఇది కూడా సెక్సీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అబ్బా అబ్బా, బట్టర్ లాగా వెళ్ళిపోతుంది ఆ లాస్ట్లో ఆ సౌండ్. సో ఫోన్ ని బూటప్ చేసేసి సెటప్ అయితే చేద్దాం. అసలు ముందుగా ఫోన్ మన యొక్క సావేజ్నెస్, సహారా యొక్క సావేజ్నెస్ ని హ్యాండిల్ చేద్దో లేదో గేమింగ్ లో చూద్దాం. BGMI అండ్ అలాగే వేరే గేమ్స్ చేసి ముందు గేమింగ్ టెస్ట్ చేద్దాం, ముందు మనం గేమర్ కాబట్టి. తర్వాత AI ఫీచర్స్ అండ్ అలాగే కెమెరా గురించి మాట్లాడుకుందాం. ప్లస్ డివైస్ అంతా కూడా సెటప్ అయితే చేస్తాను అనమాట. ఆస్పాల్ట్ గేమ్ అండ్ అలాగే BGMI గేమ్ అయితే చేశాను ప్రస్తుతానికి అయితే కనుక. సో గైస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చెప్పుకోవాలి, డిస్ప్లే అయితే మటుకు చాలా కిరాక్ అయితే ఉందన్నమాట. హైపర్ రియలిస్టిక్ డిస్ప్లే, కలర్స్ చాలా బాగుంది, షార్ప్నెస్ చాలా బాగుంది అండ్ ఎనిమీస్ కూడా దూరంగా చాలా బాగా స్పాట్ అయిపోతున్నారు అనమాట. 6.80 inches అయితే దీనికి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆమ్లెట్ అయితే వచ్చింది, 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. జనరల్ మీ అందరికీ తెలిసిందే నేను ఇమ్యులేటర్ లో ఆడతాను, నాకు ఎనిమీస్ దూరంగా కనబడరు అనమాట వేరే ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే. ఈ ఫోన్ లో నాకు క్లారిటీ కనబడుతున్నారు అనమాట. సో ఇమ్యులేటర్ నుంచి నేను మేమే మొబైల్ షిఫ్ట్ అయిపోతానేమో, మరి చూడాలి ఈ విషయంతో అయితే కనుక. అండ్ ఆల్సో ఇది స్నాప్ డ్రాగన్ జెంత్రి ప్రాసెసర్ తో పవర్ అయితే అయి ఉంది అనమాట. అండ్ అంతేకాదు ఇందులో వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది అనమాట, అండ్ అది కూడా ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే 1.9x టైమ్స్ పెద్దది ఉంది అనమాట. మీనింగ్ ఏంటంటే, సింపుల్ చెప్పాలంటే అసలు హీటింగ్ ఇష్యూ మనకి ఉండదు అనమాట, మీరు ఆరామ్సే గేమ్ అయితే కనుక ఆడుకోవచ్చు. రే ట్రేసింగ్ కూడా ఉంది, అసలు మీకు ఎక్దమ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ ఆల్సో ఇందులో గేమ్ బూస్టర్ అయితే ఇచ్చారు గైస్. ఇందులో మనం ప్రయారిటీ మోడ్ కూడా టర్న్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రయారిటీ మోడ్ టర్న్ ఆన్ చేసుకుంటే మనకి వాట్సాప్ లో అప్పుడే గుర్తు వస్తుంది అనమాట, మన ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడే ఫోన్ చేస్తారు, కాల్స్ మెసేజెస్, అబ్బా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇసుకిస్తూ ఉంటారు గేమ్ ఆడేటప్పుడు. అలాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట ప్రయారిటీ మోడ్ ఆన్ చేసుకుంటే కనుక. అండ్ అంతేకాదు ఇందులో మనం గేమ్ ని కూడా ఆప్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో పర్ఫార్మెన్స్ మోడ్, స్టాండర్డ్ మోడ్, బ్యాటరీ సేవర్ మోడ్, 3 మోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఏ మోడ్ సెట్ చేసుకున్నా సరే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ చూపించింది, ఆ మోడ్ తగ్గట్టుగా మీరు ఎంతసేపు వరకు గేమ్ అయితే చేయగలుగుతారు. అండ్ టెంపరేచర్ మానిటరింగ్ ఉంది అండ్ ఆల్సో మెమరీ మానిటరింగ్ ఉంది అనమాట. అండ్ ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే కనుక ప్లగ్ఇన్స్ అనమాట. ఈ ప్లగ్ఇన్స్ వాడి మనం ఏంటంటే కనుక ఇంకా గేమ్ లో కొంచెం అడ్వాంటేజ్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం అసిస్ట్ ఉంది, గేమ్ క్లాక్ ఉంది, గిఫ్ట్ క్రియేటర్ ఉంది, పర్ఫ్ జీ ఉంది అండ్ ఆల్సో గేమ్ బూస్టర్ ప్లస్ అయితే ఇచ్చారనమాట. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ పెంచింది, గ్రాఫిక్స్ ని రెడ్యూస్ చేసింది అనమాట. ఎక్స్ట్రా FPS అండ్ అలాగే కాంపిటేటివ్ గేమింగ్ ఆడే వరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి భయ్య, రే ట్రేసింగ్ అన్నావు, ఇంకో పక్క గేమ్ బూస్టర్ అన్నావు, ఇంకో పక్కన స్నాప్ డ్రాగన్ జెంత్రి అన్నావు, ఇన్ని పవర్ఫుల్ ఫీచర్స్ అయితే కనుక ఇచ్చారు సామ్సంగ్ వాళ్ళు, మరి బ్యాటరీ సంగతి ఏంటని అడిగితే కనుక బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh అయితే ఇచ్చారు
అనమాట. దీంతో ఆరాంసే మీరు లాంగ్ టైమ్ గేమ్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది దీనికి. 45 వాట్స్ వరకు సపోర్ట్ చేసింది అనమాట. ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ పర్ఫార్మెన్స్ బై, నాకైతే కిరాకైతే నచ్చింది. సో నేను ఇమ్యులేటర్ నుంచి మారిపోయి మొబైల్ లో నేను ఆడుతూ లైవ్ లో మీకు కనబడతాను అనమాట. గేమ్ ప్లే గురించి అయితే కనుక వెయిట్ అయితే చేయండి మన లైవ్ స్ట్రీమ్స్ లో. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఏఐ ఫీచర్స్ గురించి చూద్దాం అనమాట. ఇందులో ఫస్ట్ ఏఐ ఫీచర్ వచ్చేసి సర్కిల్ టు సర్చ్ అనమాట. నాకు చాలా క్రేజీగా నచ్చిన ఫీచర్ ఇది. మెయిన్ ఫోన్ కొనడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మా దివ్యంజ్ గారిది కారును బైక్ అనమాట. సో దీన్ని నేను ఫోటో అయితే తీస్తున్నాను. ఇలా మధ్యలో బటన్ ప్రెస్ చేసి దీని మీద ఇలా సర్కిల్ చేస్తే సో ఈ యొక్క ప్రొడక్ట్ ని సర్చ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ లో ప్రైజెస్ తో పాటు మనకు వచ్చేసిద్ది అనమాట. ఏఐ ఈ విధంగా చూపించింది. నాట్ ఓన్లీ కెమెరా, మనం ఎక్కడైనా సరే యూట్యూబ్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఎక్కడైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే సర్కిల్ టు సర్చ్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. మీకు ఎలా అనిపించింది ఫీచర్ కింద కామెంట్ ఆన్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో ఏఐ ఫీచర్ మనం మాట్లాడుకుందాం. అదే ఫోటో జనరేటివ్ ఫిల్ అండ్ ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్స్ రిమూవ్ అనమాట. సో నేను ముందుగా ఆబ్జెక్ట్స్ రిమూవ్ అయితే చూపిస్తాను. సో నేను ఎగ్జాంపుల్ గా ఈ ఫోటో అయితే తీసాను అనమాట. ఈ ఫోటోలో నాకు పక్కన ట్రైపాడ్ అయితే పడింది. సో ఈ ట్రైపాడ్ నేను రిమూవ్ అయితే చేసేచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఎడిట్ మీద ట్యాప్ చేసి ఏఐ ఫీచర్స్ మీద ఇక్కడ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి మనం ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయడమే. సో నేను ట్రైపాడ్ చుట్టూరు ఇలా గీస్తున్నాను అనమాట. సో గీసిన వెంటనే అది ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ అయితే చేసుకున్నది. సో డిటెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని హోల్డ్ అయితే చేసి దీన్ని మన ఆబ్జెక్ట్ ని ఇంకో దగ్గర కూడా ప్లేస్ చేయొచ్చు ఆర్ డిలీట్ చేసేచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఎరేజ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. చేసి జనరేట్ కొట్టాను. సో సామ్సంగ్ దాన్ని ఏ మ్యాజిక్ అయితే చేసిద్ది అనమాట. చేసి దాన్ని రిమూవ్ అయితే చేసిద్ది. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక రిమూవ్ అయితే అయిపోయింది ఆబ్జెక్ట్. సో ఇది ఒరిజినల్, ఇది ఏఐ రిమూవ్ చేసింది. చాలా యాక్యురేట్ గా ఉంది నిజంగా, అక్కడ ఆబ్జెక్ట్ లేనట్టు ఉంది అనమాట ఫీల్. అండ్ నెక్స్ట్ ఫీచర్ అయితే వచ్చేసరికి లైవ్ ఫోన్ కాల్ ట్రాన్స్లేషన్ అనమాట. మీనింగ్ ఏంటంటే మనం వేరే భాష వాళ్ళతో మాట్లాడుతాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ ఆర్ ఇటాలియన్, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, వాళ్ళతో ఫోన్ మాట్లాడాలంటే వాళ్ళ భాష మనకు రాదు కదా. బట్ లైవ్ లోనే ఇది మనకి ట్రాన్స్లేట్ చేసింది అనమాట. అండ్ మీరు ఓన్ భాషలో అంటే మన తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా జనరేట్ చేసి వాళ్ళతో ఏఐ మాట్లాడిద్ది అనమాట. మన తెలుగులో మాట్లాడి కన్వర్ట్ చేసుకుంది అనమాట. చాలా కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంక నుంచి వరల్డ్ మొత్తం అంతా కూడా కనెక్ట్ అయితే అయిపోద్ది అనమాట. చాలా మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చారు గెలాక్సీ ఏఐ వాళ్ళు. సో ఫ్రెండ్స్ సామ్సంగ్ వాళ్ళు నోట్స్ లో ఇంకో ఫీచర్ అయితే తీసుకొచ్చారు అనమాట. అదే మ్యాటర్ సమరైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద మ్యాటర్ ఉంది అనుకోండి, మీటింగ్ వెళ్ళొచ్చు అనుకోండి, దీన్ని మొత్తం మనం సమరైజ్ చేయమని ఏ అని అడగచ్చు అనమాట. ఇక్కడ ఏ బటన్ మీద ట్యాప్ అయితే చేసి మీరు మొత్తం కాంటెంట్ ని సమరైజ్ అని కొట్టారనుకోండి, ఇది మనకి ఓవరాల్ జిస్ట్ లో పాయింట్స్ అయితే ఇచ్చేసిద్ది అనమాట. అసలు ఏంటి మ్యాటర్, ఏంటి కథ, ఏంటి మొత్తం అంతా కూడా చెప్పేసిద్ది అనమాట. చాలా కూల్ అనిపించింది ఈ ఫీచర్ కూడా. అండ్ నెక్స్ట్ ఏఐ ఫీచర్ వచ్చేసరికి మనం వాయిస్ రికార్డింగ్ చేస్తాం కూడా, దాన్ని కూడా మ్యాటర్ లాగా ట్రాన్స్క్రిప్షన్ ఎత్తి ఇచ్చేది అనమాట. సో దీన్ని మనం టెస్ట్ చేద్దాం ఎంత యాక్యురసీగా చేస్తుందో. హలో, దిస్ ఇస్ సహారా వైటీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ బెల్ నోటిఫికేషన్స్. ఇంగ్లీష్ ఇండియా ట్రాన్స్క్రిప్ట్. సో చూద్దాం రిజల్ట్ ఎలా వచ్చింది. హలో, దిస్ ఇస్ సహారా వైటీని వాతి అని అంది. సో బికాస్ వైటీ అని నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా వెళ్ళాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ బెల్ నోటిఫికేషన్స్. యాక్యురసీ మటుకు చాలా బాగుంది గైస్, చాలా యాక్యురేట్ గా వచ్చింది రిజల్ట్ మటుకు. ఇది కూడా చాలా కూల్ ఫీచర్ అని చెప్పి ఇన్ని మాడుకున్నాం మనం అసలు కెమెరా గురించి మాడుకోలేదు. సో మనకి కెమెరాల మెయిన్ సెన్సర్ అయితే వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఒకటి అయితే ఇచ్చారు. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు విత్ 5x ఆప్టికల్ జూమ్. అండ్ ఇంకొకటి 10 మెగాపిక్సెల్ 3x వరకు టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారనమాట. అది బ్యాక్ వ్యూ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ విషన్ వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ అయితే కనుక ఇచ్చారనమాట సెల్ఫీ క్యామ్. ఓవరాల్ గా కెమెరా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కనుక ఇప్పుడు నేను చూపిస్తాను. కెమెరా విషయానికి అయితే వచ్చేసరికి మనకి డివైస్ అయితే కనుక HD 30fps, Full HD 3060, Ultra HD 3060, 8K 30fps కూడా రికార్డ్ అయితే చేసింది అనమాట. సాంపుల్ గా మీకు 8K అండ్ అలాగే Ultra HD ఫుటేజ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు Ultra HD స్మూత్ అండ్ ఫ్రేమ్ రేట్ 60fps తో అయితే తీస్తున్నాం అనమాట. అండ్ ఇది డే లైట్ లో నేను దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఫోకస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్షిని చూపిస్తున్నా చూడండి, ఇది 10x జూమ్ లో ఇంత క్లారిటీ కనబడుతుంది అనమాట. మనకి 1x వచ్చేసరికి అసలు కనే కనబడట్లేదు. అండ్ ఈవెన్ నా నేకడే కూడా ఆ పక్షి అక్కడ ఉందని కనబడట్లేదు అనమాట. అండ్ నైట్ టైం వచ్చేసరికి మనకి పిచ్ బ్లాక్ ఉన్న ఏరియాస్ కూడా బ్రైట్ గా అయితే కనుక చూపిస్తుంది. ఈ ఏరియా మొత్తం నాకు పిచ్ బ్లాక్ అయితే ఉందన్నమాట నా నేకడేకి, బట్ మన ఫోన్ లో అయితే కనుక చాలా బ్రైట్ కనబడుతుంది. అండ్ గైస్ ఇవైతే వచ్చేసి ఫొటోస్ అనమాట. నేను శాంపుల్ గా కొన్ని ఫొటోస్ అయితే తీసి చూపిస్తున్నాను. ఫొటోస్ కి సంబంధించి అండ్ వీడియోస్ కి సంబంధించి ఓవరాల్ సామ్సంగ్ కెమెరాకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో త్వరలో అయితే వస్తుంది అనమాట. దాని గురించి వెయిట్ అయితే చేయండి. మొత్తం చేస్తే కనుక చాలా లెంత్ అయిపోద్ది వీడియో మటుకు. కెమెరా అయితే కనుక ఎక్దమ్ అయితే ఉందనమాట. సో అది గైస్ మన సామ్సంగ్ గెలాక్సీ S24
ఫోర్ అల్ట్రా రివ్యూ అనమాట. షార్ట్ గా స్వీట్ గా చెప్పాను. 1 వీక్ తర్వాత ఎలా ఉందో కూడా నా ఎక్స్పీరియన్స్ నేను లైవ్ లో అయితే షేర్ చేస్తాను. ఇంక నుంచి దీంతో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ కూడా ఆడతాను ప్రతి నెల కూడా చూడండి. అండ్ ఆల్సో వ్లాగింగ్ కూడా చేద్దాం. దీని వ్లాగింగ్ రివ్యూ కూడా సూన్ ఒక 2-3 డేస్ లో అప్లోడ్ చేస్తాను. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో మీరే కామెంట్ డౌన్ చేసి చెప్తారు కానీ. అండ్ గైస్ ఈ ఫోన్ లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో డెఫినెట్లీ చెక్ అవుట్ చేయండి. గేమింగ్ అయితే ఎదురుపింది బాయ్, కెమెరా ఎదురుపింది, ఏ ఎదురుపింది, అన్ని కోణాలు చూసుకుంటే ఫోన్ ఎదురుపింది అనమాట. ఏ క్లాస్ ఉంది, నాకైతే ఇది నా ఫేవరెట్ ఫోన్ అయితే అయిపోయింది అనమాట. అగైన్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, చెక్ అవుట్ చేయండి. మరి ఇప్పుడు వీడియో అయితే ఇంతే. దిస్ యువర్ బాయ్ సార్ వెటన్, ఐమ్ సైనింగ్ ఆఫ్ సామ్సంగ్ తో ఇంకా గేమింగ్ టుగెదరే రేపటి నుంచి.